కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రభుత్వం 22 నుంచి 26 వరకు చేపట్టబోయే ప్రజాభిప్రాయ సేకరణలో అభ్యంతరాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం బూటకంగా జరిపించేందుకు సిద్దమైందని ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఎక్కడికక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే వీలు లేకుండా ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. అన్ని విధాలా సరైనటువంటి ఏర్పాట్లు చేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం పరిశీలకులను పంపించి వారి సమక్షంలో అక్కడ జరిగే ఈ సభలన్నీ కూడా వీడియో రికార్డింగ్ కూడా చేయించాలని చెప్పి వారికి కోరడం జరిగింది. ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ని అందజేస్తూ న్యాయంగా వ్యవహరించేటువంటి పద్ధతిన ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తే అప్పుడు ఏదైనా ముందుకు పోతే బాగుంటుంది.